కొమరం భీమ్ 81వ వర్ధంతి వేడుకలు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలంలో ఘనంగా నిర్వహించారు. జోడేఘట్ గడ్డపై ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు జల్ జంగల్ జమీన్ అంటూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి సాధించుకున్న ఆదివాసీల హక్కులను అమలు చేస్తూ ఆదివాసీలను చైతన్యం చేసిన ఆదివాసీల ఆరాధ్య దైవం కొమరం భీమని కొనియాడారు. ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి కొమరం భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కొమరం భీమ్ గారి యొక్క 81 వర్ధంతి సందర్భంగా పాల్గొనేటువంటి శాసనసభ్యులు ఆత్రప్ సక్కు గారు, ఎమ్మెల్సీ పురాణ సతీష్ గారు, అదే విధంగా సోనేరావు గారు, మరి ఇక్కడ రాము చైర్మన్ గారు, జడ్పీటీసీ గారు, మరి లైబ్రరీ చైర్మన్ గారు, మరి మండల ప్రెసిడెంట్ సర్పంచులు, ఆదివాసీ బిడ్డలు, పత్రికా మిత్రులు, ఇక్కడ కలెక్టర్ గారు, పిఓ గారు, డీసీపీ గారు, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. కోర్టులు ఆ నిర్మాణం కూడా రేపు డబ్బులు తీసుకొని మిగతా పనులు చేపట్టి సమాచార కమ్యూనికేషన్ గ్యాప్ తోని ఆ బిల్లు తొందరగా రాలేకపోయింది అంతే. మేము బిల్లు రిలీజ్ చేపించడము దానికి ఏం ఇబ్బంది లేదు. అన్ని సమస్యలు పరిష్కారం అయితే మూడు భూముల గురించి కూడా ఇప్పుడు డయాస్ మీద కూడా ఎమ్మెల్యే గారు మేము తెలియడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు భూముల పైన సబ్ కమిటీ గ్రూప్ ఆఫ్